అందునమా తండ్రి. అవును తండ్రి, పక్షపాతం లేనివాడిగా తండ్రి ప్రతి ఒక్కరిని ఒక్కలానే మీరు ప్రేమిస్తూ తండ్రి ఈ భూమి మీద తండ్రి స్త్రీ పురుషులు నిరువురిని తండ్రి మీ పాత్రలుగా పోషించడానికి మీ అనాది సంకల్పం గొప్పది తండ్రి. మిగిలిన మాటల్లోనికి మేము బయలుదేరిపోవచ్చుండగా కేవలం మీ ఆత్మ సహాయంతోనే మమ్మల్ని నడిపించండి. మా మానవ బుద్ధితో కాని తండ్రి, మా లౌకికమైన వాదనతో కానీ ఏ విషయాన్ని మేము కొలవక, కేవలం తండ్రి మీ ఆత్మ సహాయంతో మీరు ఎలా అయితే బైబిల్ మాకు అర్థం కావాలని ఇష్టపడ్డారో ఆ విధముగానే ప్రతి సంగతిని మేము అర్థం చేసుకోవడానికి తండ్రి మీరే ముఖాముఖిగా మాతో మాట్లాడతారని ఎదురు చూస్తూ తండ్రి ప్రతి విషయాన్ని తండ్రి మీరే మమ్మల్ని సరిచేసి క్రమం ప్రకారం నడిపిస్తారని కోరుతూ ఈ చిన్న ప్రార్థన క్రీస్తునామాన్ని సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఒక బలమైన సందేశం మనం త్వర త్వరగా విందాం. కొంచెం ఆలస్యమైన ఏమనుకోవద్దు. మీరు త్వరగా వస్తే ఎక్కువ ప్రశ్నలు నేర్చుకోవడం అనుకుంటారు కనుక మీది లేటు. ఇప్పుడు మాది లేటు కాదు, ఎవరిది? మీది లేటు. ఓకే. ఈ ప్రతికూల పరిస్థితులు ప్రస్తుతానికి సమాజంలో జరుగుతున్నవి. బైబిల్లో భక్తులైన వారిని ఆకర్షించే అధ్యాయాలు అమోఘము అనేకము. అయితే క్రొత్త నిబంధన వచ్చేసరికి ఆకర్షించే అధ్యాయాలు రెండు ఉంటాయి. నేను చాలాసార్లు ఇష్టపడి పదే పదే చెప్పుకునే అధ్యాయాలు ఏంటంటే ఆ ఎబ్రీ పత్రిక 11-12 అధ్యాయాలు. దానికి మనం పెట్టుకోవాల్సిన పేరు ఏంటంటే బైబిల్ హీరోస్. అక్కడే ఉంటారు ఆ పత్రికల్లో. సూపర్ మ్యాన్స్ అంటారు చూసారు, అక్కడే ఉంటారు వాళ్ళందరూ. నువ్వు స్పైడర్ మ్యాన్ సింగిల్గా చూడొచ్చు, సూపర్ మ్యాన్ సింగిల్గా చూడొచ్చు, ఇంకెవడన్నా చెప్పండి, ఐరన్ మ్యాన్ సింగిల్గా చూడొచ్చు. వీళ్ళంతా తెర మీద చూస్తాం. కానీ విషయం ఏంటి చెప్పనా, వీళ్ళు వేరువేరు కాలాల్లో బ్రతికారు. ఎవరు? విశ్వాసులు. అబ్రహాం ఒక హీరో, ఏబెల్ ఒక హీరో, ఐజక్ ఒక హీరో, ఇంకా జాకోబ్ ఒక హీరో, మోజెస్ ఒక హీరో. వీళ్ళందరినీ ఒకే స్క్రీన్ మీదకి తెచ్చే అధ్యాయమే 11-12 అధ్యాయాలు. ఎందుకు అధ్యాయాలు మనం ఇప్పుడు ధ్యానించాలంటే ఒక విషయం చెప్పిన ఒక ట్యాగ్ తగిలించుకుని ముందుకెళ్దాం. అదేంటంటే ఈ శాస్త్రీయ యుగంలో ఒక సామాన్యుడైన విశ్వాసిగా దేవుని కొరకు బతకడం మనకు సాధ్యమా? అది ప్రశ్న. ఈ ట్రెండ్ ఇప్పుడు ఎలా ఉందంటే ప్రతిదానికి రియాలిటీ కావాలి, ప్రతిదానికి పరీక్ష కావాలి. ప్రతిదానికి ఈ తరం ఎలా ఉందంటే వారి పరీక్షలలో లేదా వారి ల్యాబ్స్ ఏవైతే ఉండవో అందులో వారికి రిజల్ట్ రావాలని. ఏవైతే మనిషికి 5 senses ఉన్నవో వాటిలో నుండి వారు నిరూపణ చేసుకోవాలి, అప్పుడు వారు నమ్ముతారు. వీటికి పూర్తి వ్యతిరేకమైన అధ్యాయాలే మరి ముఖ్యంగా 2 అధ్యాయాలు. అది ఎబ్రీ పత్రిక 11-12. బైబిల్ అంతా వారికి వ్యతిరేకమే, కానీ ఈ 2 అధ్యాయాలు స్పష్టత సరళత కలిగి మనల్ని ఎదుర్కొంటాయి. నిజంగా అధ్యాయాలకి స్టార్ట్ అవుతున్నప్పుడు ఎట్లా స్టార్ట్ అవుద్దో తెలుసా? అమోహం అద్భుతం ఒక్క మాటతో స్టార్ట్ అవుతుందండి. ఏంటా మాట ఒక్కసారి చూద్దాం చూడ ఆ అధ్యాయాలకి కీలకమైనది లేదా ఆ అధ్యాయాలకి లేదా బైబిల్కి విశ్వాసకి ఊపిరి వంటిది ఆ వచనం. చూడండి ఒకసారి 1 అధ్యాయం 1 వచనం 11 అధ్యాయం 1 వచనం క్షమించండి. విశ్వాసం అనినది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైన ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. ఎన్నో మార్లు చదివేస్తాం, బాగా వినండి. ఒకవేళ ఎవరైనా నిర్లక్ష్యంగా ఉంటే దేవుడు నేరుగా మీతోనే మాట్లాడు కాక, నిర్లక్ష్యం వద్దు. ఈరోజు విశ్వాసము అన్న పదం మనకు కనబడుతుంది చూడండి. అదృశ్యమైన ఉన్నవనుటకు రుజువు ఏంటట? విశ్వాసం. ఈ మాట ఇలాగ అర్థం కాదు. మరొక విషయం చెప్పిన దేవుడు ప్రేమామయుడు లేదా నీకు నాకు మధ్య విస్తారమైన ప్రేమ ఉంది అనడానికి నువ్వు ఎలా వ్యక్తీకరిస్తావు? ఏ ల్యాబ్లో దాన్ని కొలుస్తావు? కొలుస్తావా దాన్ని? అది పదార్థం కాదు. కొన్ని విషయాలు ల్యాబుల్లో తేలవు, కొన్ని సంగతులు మన పరీక్షా నాళికలకు అందో, కొన్ని విషయాలు మనం కొలవలేం. మరి దాని పేరే నమ్మకం. అదే బైబిల్ ఇస్తున్నది విశ్వాసం.
ఒకవేళ నువ్వు లవ్ను వ్యక్తీకరించడానికి సింబల్ అయ్యచ్చు. ఏంటి లవ్ సింబల్? హార్ట్ ఉంది కదా, దాన్ని సింబల్ వేసి వ్యక్తీకరిస్తాం, నేను లవ్ చేస్తున్నాను. నిజానికి లవ్ సింబల్ కాదు, అవునా? దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు లేదా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనడానికి ఒక సింబల్ వ్యక్తీకరిస్తాం. ఇప్పుడు బాగా వినండి ఎగ్జాంపుల్. నేను దేవుడు ఉన్నాడని నమ్మడానికి నాకున్న సింబల్ ఏంటో తెలుసా? విశ్వాసం. బాగా వినండి, పరలోకం ఉందో లేదో మనం చూసామా? చూసామా? లేదు. 2000 సంవత్సరాల క్రితం నా కొరకు యేసుక్రీస్తు చనిపోయాడో లేదో నేను చూశానా? చూడలేదు. అయినా నేను నమ్ముతున్నాను. ఎట్లా? అదే విశ్వాసం. ఎట్లా విశ్వాసం అంటే, ఒక ఏతువు అది ఎట్లా అడుగుతాడు ఏమన్నా తెలుసా? నా ప్రతిదానికి రుజువులు కావాలి. ఏతు అంటేనే కారణం అడిగి రుజువుని ఎదుక్కునేవాడు. దాన్నే అంటారు పదార్థవాదులు అంటారు. వారు ఏది చూసినా పదార్థముగా చూస్తారు. అంటే మన పంచేంద్రియాలు ఏవైతే ఉన్నావో తాకాలి, చూడాలి, వాసన చూడాలి, అనుభవించాలి, అప్పుడు దాన్ని ధృవీకరించుకుంటారు, ఇది రియాలిటీ అని. కానీ దేవుని దగ్గర అది వర్తించదు. విశ్వాసంలో అది కనబడదు. అది ఈ అధ్యాయం మనకు నేర్పించేది. నా పంచేంద్రియాలు ఏవైతే ఉన్నావో అవన్నీ ఏమీ ఉండవు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈ టేబుల్ ఎలా వచ్చింది? ఈ టేబుల్ ఎలా వచ్చిందంటే ఐజాక్ మాస్టర్ తెచ్చారు అనకూడదు, అది కదా ఆన్సర్. ఈ టేబుల్ ఎలా వచ్చిందంటే ఒక మురాను నుండి వచ్చింది, అవునా? ఇప్పుడు మరలా రివర్స్ అడుగుతున్నాను, ఈ టేబుల్ మురాను నుండి వచ్చింది అనడానికి మురానుగా ఉన్నప్పుడు టేబుల్ ఉందా? ఉందే. లేదంటారు మళ్ళీ, ఉందే. టేబుల్ అన్నది ఉంది. ఎక్కడుంది? చేసిన వాని యొక్క మనస్సులో ఉంది. లేదనుకో, ఉంది. నేను దాన్ని రియాలిటీగా నేను ఎట్లా చూడాలంటే, దాన్ని ఎలా నేను అనుభవించాలంటే, వస్తుంది, వెయిట్ చేయి. అదే విశ్వాసం, నమ్మకం. ఇది నేను నమ్ముతున్నాను అనడానికి నా చూపు ఏదైతే ఉందో, నేను చూస్తున్నది ఏదైతే ఉందో, అది నా కొలబద్ద. ఇది ఉంది అనడానికి నాకు రుజువు ఏంటో తెలుసా? నా చూపు, అవునా? ఇది ఉంది అని నమ్మడానికి నాకేంటంటే నా స్పర్శ. ఇది ఉంది అని నమ్మడానికి ఏంటంటే నేను అనుభవిస్తున్నాను దీన్ని. ఇది ఉంది అనడానికి నా చూపు, నా స్పర్శ. ఇది ఈ టేబుల్ ఉంది అనడానికి రుజువు. కానీ దేవుడున్నాడు, దేవదూతలు ఉన్నాయి, పరలోకం ఉంది, ఇవన్నీ ఉన్నాయి అనడానికి విట్నెస్ ఏంటంటే యజ్ఞం చెప్తుంది విశ్వాసం. అర్థమవుతుందా? ఇవన్నీ ఉన్నాయి అనడానికి నాకు ఏంటి రుజువు అంటే ఒకే ఒకటే, విశ్వాసము అన్నాడు. మరి నాకు ప్రూఫ్స్ ఏమీ లేవా, నాకు నిరూపణ ఏమీ లేదంటే అధ్యాయం అంటది అవసరం లేదంటది. అది చెప్పేది. ఆ కిందకు వచ్చేసరికి రెండో వచ్చిన మనల్ని ఎలా సవాల్ చేస్తుందో చూడండి. రెండో వచ్చిన దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి. దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి. పెద్దలట దేనిని బట్టి సాక్ష్యం పొందారట? విశ్వాసం బట్టి. పెద్దలు దేన్ని బట్టి దేన్ని బట్టి వారు సాక్ష్యం పొందారంటే విశ్వాసమును బట్టి. పెద్దలు ఎవరు? ఆ లిస్టులో కనబడే పాత నిబంధన భక్తులు. మీరు ఎవరిని, ఏ భక్తుని మీరు కదపండి, నీ దృక్కోణంలోంచి లేదా 21వ శతాబ్దపు కొలబద్దలోంచి వాళ్ళని చూడు, నేను ఎక్కిరించేలా ఉంటుంది వాళ్ళ విశ్వాసం. నిజం. అది ఎట్లా ఉంటుందంటే, ఎర్ర సముద్రం ముందుకెళ్ళి ఇప్పుడు ఎట్లయితే దాటిపోవాలంటే మంచి ఇంజనీర్ ఎవరున్నారు? ఇది 21వ శతాబ్దపు కొలత. విశ్వాసం ఏంటో చెప్పనా? ఇంజనీర్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. మరి వెయిట్ అండ్ సీ విడిపోద్దు చూడు అంటారు. అది ఏమైంది ఎక్కడంటే, నువ్వు రియాలిటీ నుండి చూస్తావు, ఈ ప్రకృతి ధర్మం నుండి చూస్తావు, నీ 5 సెన్సెస్ నుంచి చూస్తావు, ఈ పంచేంద్రియాల నుంచి చూస్తావు, నువ్వు అనుభవించి చూస్తూ నమ్ముతావు. కానీ విశ్వాసం అవేమీ చూడదు, వెయిట్ అంటది. అంతే. బైబిల్లో ప్రయోగించిన పదం ఏంటో తెలుసా? అవి ఉన్నాయి అనడానికి నిరీక్షణకి ఆధారం ఏంటంటే నా విశ్వాసం. నా నిరీక్షణ, నేను ఒక దాని కొరకు వెయిట్ చేస్తున్నాను అనడానికి రుజువు ఏంటంటే, పునాది ఏంటంటే విశ్వాసం. ఇంకా బాగా అర్థం కావాలంటే, ఇప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు లేదా మా డాడీ ఉన్నారు లేదా మా నాన్నగారు ఉన్నారు అనుకోండి, నాకు ఆయన ఒక మోటార్ బైక్ కొంటాను అంటుండు, ఇంకా కొనలా, నా బర్త్డే కొంటాడు అనుకోండి అనుకోండి. ఇప్పుడు కొంటలేండి, ఎందుకంటే మనం కొంటున్నా సీ అంటారు. ఇప్పుడు కొంటాడు అనుకోండి, ఆ కొంటాడు అనుకున్నప్పుడు మా డాడీ నాకు చెప్పాడు, అరే నీకు బైక్ కొంటాను రా అని. ఇంకా బైక్ రాలేదు, కానీ బైక్ నేను ఊహించుకుంటాను. బైక్ ఎలా ఉంటుందో నాకు తెలీదు, ఆల్రెడీ అది నా ఊహల్లో ఉంటుంది.
కొంటాడా కొనడా తర్వాత విషయం, కొన్నాడన్న కన్ఫర్మ్ అయ్యాను నేను, అది నా విశ్వాసం. అదే చెబుతుంది అధ్యాయం అంతా. మీరు సైన్స్ నుంచో ల్యాబుల నుండి చరిత్ర నుండి దేవుణ్ణి అర్థం చేసుకోవడం అనేది అసాధ్యం. ఈ శాస్త్రీయ యుగంలో నువ్వు విశ్వాసిగా ఈ కొలత నుండి చూస్తే దేవుణ్ణికు అర్థం కాడు కాడు కాడు. అందుకే పూర్వమైనా ఇప్పుడైనా మీరు అబ్జర్వ్ చేయండి, వారు నమ్మేది ఒకే ఒక్కటే, అరణ్యానికి పోయారు. అరణ్యానికి పోయినప్పుడు అసలు నీళ్ళే దొరకవు. ఇప్పుడు ఈ ఊరుందండి, కడియం ఉంది, అంత అవసరం లేదు. జస్ట్ ఈ సర్కిల్ ఇలా కవర్ చేసుకుని, వీళ్ళకి సమ్మర్లో నీళ్ళు కావాలంటే ఎంత పెద్ద ట్యాంక్ ఉండాలి, ఎంత పెద్ద ట్యాంక్ ఉండాలి. ఆ ట్యాంక్ రావడానికి మనం ఓటింగ్ కొరకు పెద్ద ఫైటింగ్ చేస్తాం, మాకు ట్యాంక్ లేదు అది లేదని. 20 లక్షల మందికి ఎంత ట్యాంక్ ఉండాలి, ఎంత ట్యాంక్ ఉండాలి. 6 లక్షలు 20 తర్వాత లెక్కలేస్తే వాళ్ళకి ఎంత పెద్ద ట్యాంక్ ఉండాలి. ఏముందయ్యా ట్యాంక్ అంటే? ఏమి లేదు, బండ ఉందంతే. ఏంటంటే అదే ఫైత్, అదే విశ్వాసం, అదే దేవుడి మీద నమ్మకం. చూసారా, దాన్ని అనుభవించడమే, ఏం లేదు. ఇక చుట్టూ చూసుకున్నారు అంత ఇసుక కనబడుతుంది. మీరు ఇప్పటికి వెళ్ళి చూడండి, జస్ట్ మీరు ఇజ్రాయెల్ నుండి పాలస్తీన్ నుండి ఐగుప్తికి ఒక వేవ్ ఉంటుంది. మీరు గూగుల్లో కూడా సెర్చింగ్ చేయండి, ఎప్పుడైనా అక్కడ ఉన్నవారిని అడగండి. అరబ్ నుంచి ఐగుప్తికి, ఈజిప్ట్కి వెళ్తున్నప్పుడు, మధ్యలో వెళ్తున్నప్పుడు జస్ట్ ఒక 2-3 నిమిషాలు బస్సు దిగి బయట ఉండమనండి, టాపు లేసిపోతుంది. ఉష్ణోగ్రత అట్లా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో అంత ఉష్ణోగ్రత మధ్య ఎటు చూసిన అంత ఎడారి ఎడారి ఎడారి, అసలు పచ్చని మొక్కే కనబడదు. కానీ వాళ్ళకి వచ్చింది ఏంటో తెలిసి నాన్ వెజ్ వచ్చింది, అది వింత. ఎట్లా? అదే విశ్వాసం. నువ్వు ఇలాగే పంచేంద్రియాలని చూడు, నీకు అంతా అరణ్యమే, నీకు అంతా ఎడారే, ఏమీ కనబడదు. నీళ్ళే అంటే లేవు, కానీ విశ్వాసుకి తెలుసు నీళ్ళు ఉన్నాయి. ఏది ఆహారం ఏది, ఇందులో ఎవడు బతుకుతాడు, ఈ మైళ్ళు మైళ్ళు దూరం నడిచి ఎవడు బతుకుతాడయ్యా? నువ్వు నేను బతకలేమేమో కానీ విశ్వాసి బతుకుతాడు. చూ, మంచి టైటిల్ ఇచ్చారన్న, ఎడారులో ఏసయ్య. నిజమే, ఆ బండలా ఎంబడించిన బండెవరంటే ఏసయ్యే. నిజమేనండి, ఇస్రాయేలీ అనక అద్భుతాలు చేసింది. ఒక భక్తుడు అంటాడు, వాళ్ళకి ఎండ విపరీతంగా తగిలినప్పుడు, వాళ్ళకి విపరీతమైన ఉష్ణోగ్రత వస్తున్నప్పుడు, ఆ రోజు వచ్చింది మేఘస్తంభం కాదు, దేవుడే వారికి అడ్డుగా నిలబడ్డాడు అంటాడు. ఆ నీడ పడిందంట వారికి. ఎవరా దేవుడు? అదొక విషయం మరలా. ఎవరా నిలబడిన దేవుడు? ఎవరా మేఘస్తంభం? ఎవరా దేవదూత? ఎవరో అగ్నిస్తంభం? ఎవరో ఆ ఎనకుండి నడిపించింది? ఎవరో ఆ బండ? వచ్చేయాలి మీకు ఆన్సర్. ఆయనే అరణ్యంలో ఏసయ్య పాత్ర. ఇవన్నీ నాకు ఎలా అర్థమవుతాయంటే, నాకు ల్యాబుల్లో దొరకవు ఇవి, నా చదువుల్లో నా టెక్స్ట్ బుక్ల్లో ఇవి నాకు దొరకవు. నేను ఏ సైంటిఫిక్ విట్నెస్ను ఎదుకున్నా నాకు అర్థం కాదు. నేను ఏ కులమానవులు ఎతికినా నాకు అర్థం కాదు. నేను వాసన చూసి పసిగట్టలేను, నా చేతులు తాకలేవు, ఏమీ జరగవు. మరి ఇదేంటయ్యా అంటే ఒకే ఒక్కటే, నమ్మేశానంతే, జరిగిపోతే. ఒక భక్తుడు అంటాడు, నీ మనసు అక్కడ ఏమీ లేదని చెప్తుంది, అయినా నువ్వు నమ్మడమే విశ్వాసం అంటాడు. ఇది వింతగా ఉంటుంది వినేవారికి. ఏమీ లేదు, నేను మనసు చెబుతున్నా అక్కడ ఏమీ లేదురా, ఏమీ లేదురా. అవును, నిజమే, ఏమీ లేదు, నేను ధృవీకరించుకున్నాను, ఏమీ లేదు. ఏమీ లేదని నీ మనసు చెప్పినా నువ్వు నమ్మడమే విశ్వాసము. చూసారా, దీనికి ఏమన్నది అంటే, లోకం మరంత గుడ్డి నమ్మకం మూర్ఖత్వం ఉండకూడదు. బైబిల్ అంది, దానిని బట్టే పెద్దలు సాక్ష్యము పొందిరి. ఓరి నాయను, ఇది భక్తి అంటే, ఇది దేవుడి కొరకు ఘనముగా బ్రతకడం అంటే, ఇట్లా బ్రతుకుతురా మనం? లేదు. అందుకే ఈరోజు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరలోకసారి అదే అధ్యాయం, విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనుటకు, అదృశ్యమైనవి ఉన్నవనుటకు, అదృశ్యమైనవి ఉన్నవనుటకు. మీకు అర్థమవుతుంది లేదా భాష? అదృశ్యమైనవి కనబడనివి ఉన్నాయి అనడానికట రుజువేంటట, విశ్వాసము అన్నాడు. పెద్దలు దాన్ని నమ్మేశారట బలంగా. ఎవరా పెద్దలు? పితరులు. వాళ్ళు ఎప్పుడైతే నమ్మారో దేవుడట ఆ పెద్దలను చూసి సంతోషపడిపోయాడట. కొన్ని వ్యాఖ్యానాల్లో ఏమిచ్చారంటే కమాండ్ అన్నారు, మరొక వ్యాఖ్యానంలో ఏమన్నారంటే ప్లీజింగ్ అన్నారు.
దాని అర్థాలు ఏంటంటే దేవుడు సంతోషపడిపోయాడట వాళ్ళని చూసి. ఏంటో చెప్పినా వాళ్ళ మధ్య ఏమి ధృవీకరించడానికి లేవు, కానీ వాళ్ళు నమ్మేస్తారు. అది దేవునికి నచ్చేసింది. అది వారిని చూసి దేవుడు ఉత్సాహపడిపోయాడట, సంతోషపడిపోయాడట. అధ్యాయులు మనం పురుగొలుపుతున్నది అదే, నమ్మకమైన దేవుణ్ణి నమ్మకంగా నమ్మే అంటున్నారు. నమ్మగలవా దేవుణ్ణి? తండ్రి అయిన దేవుణ్ణి ఎంతైనా ఎంతవరకైనా నమ్మగలవా? నమ్మాలి. ఈరోజు అదే మనం నేర్చుకోబోయేది, అదే మనం అర్థం చేసుకోబోయేది. ఏమంటున్నాడు చూడండి కిందికి, దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడుడు పదార్థములు చే విశ్వాసము చేత గ్రహించుకునిచున్నాం. మరల ఏ విట్నెస్ ఇస్తున్నాడు చూడండి. ఈయన ఆయన ఏమైనా మాట్లాడుతున్నాడు చూడండి. గ్రంథకర్త పైకెళితే అదృశ్యమైన ఉన్నవి అనుట కట్ట రుజువు విశ్వాసం. కొంచెం సరళత కలిగిన భాష ఇస్తాను, ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. అదృశ్యమైనవి కనబడవు కానీ అవి మాత్రం ఉనికి లేనివి కావు. అది మనం అర్థం చేసుకోవాల్సింది. అదృశ్యమైనవి కనబడవు కానీ ఉనికిలో మాత్రం లేకుండా లేవు, ఉన్నాయి అంటున్నాడు గ్రంథకర్త. ఉన్నాయి అనడానికి గుర్తేంటయ్యి అంటే ప్రపంచములు. ఏంటట? ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణము అంటున్నాడు. ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణం అవడం అంటే ఆ భాషకు అర్థం ఏంటంటే ఇప్పుడు నేను చూస్తున్న ఈ రియాలిటీ ఏదైతే ఉందో, ఇప్పుడు నేను అబ్జర్వ్ చేస్తున్న ఈ పంచేంద్రియ లేదు ఈ యొక్క ఐదు ఏంటి అంటారు వాటిని పంచభూతాలు ఏవైతే ఉన్నావో ఇవన్నీ ఇప్పుడు చూస్తున్నాను, చూస్తున్న ఇది ఒకప్పుడు అదృశ్యముగా ఉంది అంటున్నాడు. ఆదిలో ఉన్నదాన్ని తెలియజేస్తున్నాడు చూడండి. ఆదిలో ఉన్నది అదృశ్యం, అదృశ్యమైన దాటి నుండి ఈరోజు మనం చూస్తున్న దృశ్యమైనది వచ్చింది. ఇప్పుడు గ్రంథకర్త అంటున్నాడు, ఆయనకు వాయిస్ ఇస్తే, ఈరోజు నాకు అదృశ్యం నా విశ్వాసంలో పరలోకం, ఈరోజు నాకు అదృశ్యం నాకు విశ్వాసంలో నరకం, ఈరోజు నాకు అదృశ్యం దేవుడు దేవదూతలు యేసుక్రీస్తు, కానీ ఒకరోజు దృశ్యం కనబడతాయి. అది ఎట్లా అయ్యా అంటే ఆ గ్రంథకర్త అంటున్నాడు, ఇప్పుడు చూస్తున్న ఈ ప్రకృతి ఇప్పుడు దృశ్యం, ఒకప్పుడు అదృశ్యం లేదు. ఒకప్పుడు అది కనిపించదు. అది ఈ టేబుల్ ఇది తయారు చేసేంత వరకు లేదు. మరి ఎక్కడుంది ఇది? ఆ ముడి పదార్థంలో ఉంది. ఎక్కడ? ఆ మ్రాణులో. అయితే ఇది ఊహలో మాత్రం ఉంది, చేస్తున్నవాడు ఊహల్లో. ఇది ఎలానో విశ్వాసం కూడా అంతే. విశ్వాసం నీకు ఇప్పుడు కనిపించకపోవచ్చు, నువ్వు కొలుస్తున్న కొలతలు ఇప్పుడు నీకు అందకపోవచ్చు, కానీ అవి ఉనికి కలిగి ఉన్నవి ఒకరోజు నీకు కనబడతాయి అంటున్నాడు. ఇంకా కిందికి ఏమంటున్నాడు చూడండి గ్రంథకర్త, విశ్వాసమును బట్టి హేబెలు కయ్యేని కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించిన ఆయన గురించి ఒకసారి చూద్దాం. ఆరు వచనానికి వెళ్దాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము. ఏమంటాడు? విశ్వాసము నమ్మకం లేకుండా దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యం. దేవునికి మనం నచ్చాలి అని అంటేనంట బాగా ప్రసంగాలు చేస్తే నచ్చమట. అర్థమవుతుందా? కొన్ని కొలతలు లాక్కుందాం ఇక్కడికి. దేవునికి నేను నచ్చాలి అంటేనట బాగా నేను దాన ధర్మాలు చేస్తేనే నచ్చనట. అది వద్దని నన్ను అంట్లా నచ్చనట. మరి దేవునికి నేను నచ్చేది ఏంటి? నేను విశ్వాసిని లేదా నేను నీతి మంతుని నన్ను ఎట్లా కొలుస్తాడంటే ఆయన ఉన్నాడని నేను నమ్మాలి. ఆయన ఉన్నాడని నేను ఎలా నమ్మాలి అంటే నాకు ప్రూఫ్ ఏమి ఉండదు, అవసరం లేదంటుంది అధ్యాయం. నాకు రుజువులు ఏమి ఉండవు, అవసరం లేదంటుంది. కానీ ఆయన దగ్గరికట నమ్మకంగా వచ్చేయాలట. ఎవరిని చూపిస్తున్నాడు ఈ ఎగ్జాంపుల్లో మొట్టమొదటికంటే? ఇద్దరే ఇద్దరు కొరకు మాట్లాడుకుందాం ఈరోజు. ఏబేలు అని నేను అంటాను, ఆదాముకి అవ్వకి ఉన్న దేవునితోన్న ఎక్స్పీరియన్సు ఎవరికి లేదో తెలుసా? ఏబేలుకి లేదు. ఉందా? లేదు. అసలు దేవునితో అనుభవం లేదు ఎవరికి? ఏబేలుకి. అయితే ఏదో జరిగి ఉండాలి మనం అంచనా వేసుకుంటే. ఏంటో చెప్పినా వాళ్ళ మమ్మీ డాడీ గతాన్ని చెప్పు ఉండాలి ఖచ్చితంగా. అరే మనం ఏదైనా వనంలో ఉండేవారు రా, మీ డాడీ నేను కలిసి ఎలా చేసాం, ఈరోజు మనం గంటపడ్డం బయటికి, ఒక దేవుడని ఆయన ఉన్నాడు,
మనతో మాట్లాడడం మానేశాడ్రా బయటకు వచ్చి. ఈ స్టోరీ పిల్లలకు చెప్పే ఉండుండాలి ఎవరు? ఆదాము అవ్వ. అయితే ఇది విన్నాడు. ఎప్పుడు ఆ తండ్రి అయిన దేవుణ్ణి ఏబేలు చూడలేదు. అయితే విషయం ఏంటో తెలుసా? ఆయన ఉన్నాడు అని నమ్మేశాడు. నా తల్లిదండ్రుల్ని బయటికి గెంటినవాడు, బాగా విన్నాడు, నా తల్లిదండ్రుల్ని బయటికి గెంటినవాడు, ఆయన ఉన్నాడో లేదో నాకు అనవసరం అనలేదు, కానీ నా తల్లిదండ్రుల్ని బయటికి గెంటబడ్డారంటే లోపం మాలో ఉంది కానీ ఆయనలో ఉండదని నమ్మేశాడు. ఎవరు? ఏబేలు. లోపం ఏదో మాలోనే ఉండుండాలి, లోపం ఏదో మా కుటుంబంలోనే ఉండుండాలి, కానీ ఉన్నవాళ్ళు ఏ లోపం లేదు. అయితే ఆయనకి నేను కొన్ని బహుమానాలు ఇవ్వాలి అనుకున్నాడు. దేవునికి ఎందుకు అర్పణ నచ్చిందంటే ఫస్ట్ ఆయన ఉన్నాడని నమ్మి తెచ్చాడు, అందుకు నచ్చింది. అర్థమైందా? ఊరకే తెచ్చినందుకు లేదా కొంతమంది ఇంగ్లీష్ వ్యాఖ్యానకర్తలు ఏమన్నారు అంటే దేవుడికి నాన్ వెజ్ ఇష్టం అన్నారు. దేవుడు భోజన ప్రియుడు కాదు, దేవుడికి నాన్ వెజ్ కాదు. దేవుడికి నచ్చేది ఏంటంటే ఆయన ఉన్నాడు, ఆయన ఉన్నాడు, ఆయన ఉన్నాడని ఆయనకి గిఫ్ట్ తెస్తున్నాడు. ఆ గిఫ్ట్లో ఏం కనబడుతుందంటే నేనున్నానని దిగుతూ వస్తున్నాడు, అది నచ్చింది. అందుకే చూడండి, విశ్వాసమును బట్టి ఏబేలు కొనసాగిస్తాడు, కయ్యేను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించిన, ఏమంటున్నాడు, విశ్వాసమును బట్టి ఏబేలు కయ్యేను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించిన, దేనిని బట్టి? విశ్వాసమును బట్టి. ఆ ఇంపైన అర్పణగా మారడానికి గల కారణం ఏంటంటే విశ్వాసం. అది ఎలా శ్రేష్టమైందంటే దాని గుర్తు యేసుప్రభు వారు, యేసుక్రీస్తు వారు, బలియాగం. అదంతా తర్వాత విషయం అది. అయితే అక్కడ మనకు మొదట మెట్టు మనకు కనబడుతుంది ఏంటో చూడండి, ఉన్నవాడు ఉన్నాడని ఆయన మనసును గెలుచుకోవడానికి లేదా ఆయన పాపాన్ని తుడుచుకోవడానికి లేదా ఆయన జీవితంలో ఉన్న ఒక సంధిని మరలా కుదుర్చుకోవడానికి ఉన్నాడని నమ్మి వెళ్ళిపోతున్నాడు బలి తీసుకుని. అది దేవునికి నచ్చింది. కయ్యేనులో లేనిది ఏబేలులో ఉన్నది ఏంటో తెలుసా? ఆయన్ని బాగా నమ్మటం. వీడికి లౌకికమైన బుద్ధి ఎవరిది? కయ్యేనిది. ఇతనిది కేవలం ఆత్మీయమైన మనసు ఎవరిది? ఏబేలుది. అందుకే నచ్చాడు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, యోబు గారు గుర్తున్నారు కదా, ఆయన విశ్వాస జీవితంలోంచి ఒక మాట అంటాడండి. ఆయన ఏమంటాడు తెలుసా? నా సొంత అభిప్రాయాల కన్నా నీ నోటి మాటే మిన్నా అంటాడు. అర్థమైతే ఆ మోహం చూద్దాం ఒకసారి. యోబు గ్రంథం 23వ అధ్యాయం, యోబు గ్రంథం 23వ అధ్యాయం 12వ వచనం, ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచితిని, ఎక్కువగా నా సొంత అభిప్రాయాల కన్నా దేవుని మాటనే ఎక్కువగా ఎంచితిని. నా సొంత అభిప్రాయాలు ఏంటి? నేను చూస్తే నమ్ముతాను. నా సొంత అభిప్రాయాలు ఏంటి? నేను తాగితే నమ్ముతాను. నా సొంత అభిప్రాయాలు ఏంటి? రియాలిటీలో ఉన్నదాన్ని లేదా నాకు కనబడుతున్న రింగులో ఉన్నదాన్ని నేను నమ్ముతాను. కానీ ఏబేలు అంటున్నాడు, లేదా యోబు గారు అంటున్నారు, నా అభిప్రాయాలు నాకు ధృవీకరించినా ధృవీకరించకపోయినా దేవుని మాటను నేను నమ్మేస్తాను. అది అంత నమ్మకంగా ఉండాలండి దేవుని కొరకు. ఏబేలులో కనబడుతుంది ఏంటో తెలుసా? విశ్వాసం. మనం నీతిమంతులు అనే పట్టికలోకి రావాలి అంటే గుర్తుంచుకోండి, నీ సొంత క్రియల వల్ల అవో నీతిమంతుడు, నీ యజ్ఞయాగాల వల్ల అవో నీతిమంతుడు. మరి ఎట్లా నేను నీతిమంతుని అవుతానంటే, అబ్రహాము గారికి కానీ, ఏబేలు గారికి కానీ, నోహు గారికి కానీ, భక్తులందరికీ ఉన్న ఒకే ఒక ట్యాగ్ ఏంటంటే, విశ్వాసమును బట్టి వారు నీతిమంతులుగా తీర్చబడిరి. అది విశ్వాసం అంటే. విశ్వాసాన్ని బట్టే మనం నీతిమంతులు అవ్వాలి. విశ్వాసము లేకుండా మనం నీతిమంతులం కాము. మరొక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు కిందకు వచ్చేసరికి, కిందకి అదే 11వ అధ్యాయం 4వ వచనం నుండి, సాక్ష్యమిచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి నుండి ఆ విశ్వాసము ద్వారా మాటలాడుచున్నాడు, విశ్వాసమును బట్టి చూడకున్నట్లు కొనుపోబడెను. దేవునికి ఇష్టుడై ఉండినని
సాక్ష్యము పొందెను కాగా అతడు కానబడలేదు. నెక్స్ట్ దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తన్ను ఎదుకు వారికి ఫలములు దయచేవాడనియు నమ్మవలను కదా. ఎందాక వచ్చింది కదా అన్న చెప్పింది, ఆయన ఉన్నాడని ఆయన ఫలములు దయచేయవాడు అని నమ్మవలను కదా అని చెప్పి కిందకి వేరొక వ్యక్తిని పరిచయం చేస్తున్నాడు. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధము చేసిన. ఎంత బాగుందో చూడండి. నోవాహు కొరకు మాట్లాడుతాడు, మరలా నోవాహు కొరకు అంటున్నాడు. చదవండి ఒకసారి. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి. విశ్వాసం అంటే ఏంటో చెప్పిన, నేను ఏదైతే చెబుతున్నానో నేను ఏదైతే నమ్ముతున్నానో అది నాకు పూర్తిగా తెలియదు కానీ నేను నమ్మేయాలి, అది అది విశ్వాసం. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, నోవాహు అట అది వరకు జరగని సంగతులనట నమ్మాడట. ఎట్లా? చెప్పిన ఆయన మాట అంత నమ్మకం. ఎట్లా ఉండుంటుంది చెప్పిన ఆ రోజు వాతావరణం? ఇదిగో అయ్యా మీకు విషయం చెప్పిన, ఈ భూగోళం అంతా నీళ్ళతో మునిగిపోద్దట. అంటే ఇప్పుడు సైన్స్లో చూడండి దాన్ని, ఇటు ఏం మాట్లాడుతున్నావు, భూగోళం అంతా మునిగిపోద్దా సైన్స్లో? ఇటు ఒక్క భూగోళం అంతా మునిగిపోతే ఒక్క పడవ లేస్తుందా సైంటిఫిక్గా? జరుగుద్దా? జరగదు. నీ రియాలిటీలో అది అపహాస్యం, ఆధారం లేదు. అసలు జలప్రాయం అంటే ఏంటని అడుగుతారు ఆ రోజు, అది వరకు జరగలేదు అలాంటిది, అసలు ఎలా ఉంటుంది కూడా తెలీదు. నోవాహు చెప్తున్నాడు ఏమని, జలప్రలయం వస్తుంది, జలప్రలయం వస్తుంది, జలప్రలయం వస్తే. ఇప్పుడు జనాలు అడుగుతారు ఏమని, జలప్రలయం అంటే ఏంటి? నోవాహు అంటాడు ఏమో తెలీదు అంటాడు. అప్పుడు ఎందుకు మరి నువ్వు చెప్తున్నావంటే, నాకు దేవుడు చెప్పాడు నమ్మనంతే అంటాడు. ఇది చూడండి, మనకు మన ఊహలకు అందదు ఇది. మరొక విషయం ఏంటో చెప్తున్నాడు చూడండి, మరలా అది చదవండి ఒకసారి. ఐదో వచ్చును, ఐదో వచ్చినవా? విశ్వాసమును బట్టి మరలా అక్కడికి వద్దాం, ఏడో వచ్చింది చదవండి. విశ్వాసమును బట్టి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధము చేసెను. ఎంత బాగుందో చూడండి. ఎందుకైనా భక్తి కలిగి ఉన్నాడంటే హెచ్చరింపబడి. హెచ్చరించాడట ఎవరిని? నోవాహుని. ఎవరు? దేవుడు. దేవుడు జాగ్రత్త కలిగి బ్రతకమనంట. ఆయన జాగ్రత్త రావడానికి ఆయన మాటల్లో ఉన్న తీవ్రత ఏంటంటే, జలప్రలయం వస్తుంది, ప్రపంచం అంతా మునిగిపోద్ది, నువ్వు నమ్మితే నీ ఒక్క కుటుంబం బతుకుద్ది, నువ్వు బయటకు వచ్చాయి. ఎలా జరుగుద్ది ప్రభు అంటే, ఆకాశ వాకిండ్లు ఇప్పబడతాయి. అదేంటి తెలీదు, తెలుసా నోవాహుకి? ఇప్పుడు ఇప్పుడు మనం ఉన్నా కనుక చరిత్ర అంతా అయిపోయింది కనుక నమ్ముతున్నావు ఆ విషయాన్ని. ఇప్పుడు ఇదే విషయం ఇప్పుడే నోవాహు ఉన్నాడు, నువ్వే నోవాహు అనుకో. ఇదే విషయం ఇప్పుడు నీకు చెప్తున్నాడు అనుకో, నీకే నమ్మకం ఉండదు, ఉంటుందా? 21వ శతాబ్దంలో ఇప్పుడు నోవాహు కాలం అనుకోండి, ఇప్పుడు అసలు ఏంటో మనకు తెలియదు, నోవాహు స్టోరీ కూడా మనకు తెలియదు. ఇప్పుడు దేవుడు వచ్చి ప్రపంచమంతా మునిగిపోద్దయ్యా, ఆకాశ వాకిండ్లు ఇప్పబడతాయి, ప్రపంచమంతా మునిగిపోద్ది, ఒక్క వాడ మాత్రం లేస్తుంది, నువ్వు నమ్మితే నువ్వు నీ కుటుంబం బ్రతుకుతారు అన్నప్పుడు నాకు ఎలా ఉంటుంది చెప్పండి? 2004 వరకు సునామీ అనే పదం ఎవరికి తెలియదు, తెలుసా? తెలీదు. అప్పుడు ఒక పదం సుపరిచితమైనది కాదు, అప్పటి నుండి అందరికి తెలుసు సునామీ 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 పాటలు కూడా రాసేసుకుంటారు. మరి అంతకుముందు తెలీదు. నోవాహు కూడా నట జలప్రలయం, ఆకాశ వాకిండ్లు ఎప్పబడడం, ఇదంతా మునిగిపోవడం, వాడ నిర్మాణం చేసుకోవడం, అసలు ఆ ఎక్స్పీరియన్స్ లేదు, అది ఏం జరుగుద్దో కూడా ఆయనకు తెలీదు. ఇంత ఏంటంటే, ఆయనకి ఏదైతే తెలియదో, ఏదైతే ఆయనకి ఎక్స్పీరియన్స్ లేదో, దాన్నట సుమారు 100 నుండి 120 సంవత్సరాలు ప్రకటించాడట. అది వింత. ఇక మనకి మనకి మెంటలు వచ్చేది చూస్తున్నప్పుడు, ఇదేంటి ఏ తెలియకుండా ప్రకటించడం ఏంటి, ఆయన ఎరుగకుండానే ప్రకటించడం ఏంటి, ఆయనకి ఏమీ తెలియపోయినా దాని కొరకు ప్రకటన చేయడం ఏంటి? అదే పరలోకం ఉందని నీకు తెలియదు, నమ్మాలి ప్రకటించాలి.
నరకం ఉందని నీకు తెలియదు, నమ్మాలి, ప్రకటించాలి. నీ కొరకు యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం నీ కళ్ళ ముందు చనిపోయినట్టు నీకు తెలియదు, నమ్మాలి, ప్రకటించాలి. అదే విశ్వాసం. నీకు తెలియని సంగతులను, నువ్వు అనుభవించలేని సంగతులను కూడా దేవుడు ఇది అని బైబిల్ నుంచి వ్యక్తీకరిస్తే నీ అభిప్రాయాలన్నీ పక్కకు తోయి దేవుని మాట నమ్మే అంతే. అదే విశ్వాసం. అలా ప్రకటించాలట సువార్తని, అలా నమ్మాలట దేవుణ్ణి. అట్లా నమ్మితే మనం దేవుని కొరకు ఉన్నతమైన విశ్వాసుల పట్టికలోనికి వస్తామట. ఇక్కడి అధ్యాయాల్లోకి ఎక్కమేమో కానీ అక్కడ అధ్యాయాలు ఉంటాయి. ఎక్కడ అక్కడ అక్కడిని పేరు రాసుకుంటాడు. వెరీ గుడ్, కడియంలో పలానా బ్రదర్ చక్కగా నమ్ముతాడు. వాడు రియాలిటీకి ఏవి అందకపోయినా వాడు నమ్మేస్తాడు. డాక్టర్లు చెప్పారు చచ్చిపోతారని, కానీ వాడికి నమ్మకం ఉంది దేవుని చిత్తం అయితే బతుకుతారని. అది నమ్మకం. ఒక విషయం చెప్పిన, తనుకు ర్యాలింగ్ ఉంది చూసారు, గతంలో కూడా మీకు చెప్పాను. ర్యాలింగ్లో ఒక సహోదరుడు ఉంటాడు, క్యాన్సర్ ఎంత భయంకరమైందండి, చాలా భయంకరమైంది క్యాన్సర్ అది. ఆ క్యాన్సర్కి వచ్చిన తర్వాత ఆయనకి ఇక్కడ అది క్యాన్సర్ గడ్డలు వచ్చాయి ఇక్కడ ఈ స్టమక్ దగ్గర. అది ఎలా తినేస్తుందో మనకు తెలుసు. క్యాన్సర్కి గుర్తు ఏంటి? పీత. పీత గుర్తేస్తారు కదా. పీత గుర్తు ఎందుకు వేస్తారు? పీత అందంగా ఉంటుందని కాదు. ఎందుకు వేస్తారంటే పీత ఇలాగెళ్ళిపోద్ది, ఇలాగెళ్ళిపోతుంది, ఇలాగనే వెళ్ళిపోద్ది, ఎలాగైనా వెళ్ళిపోద్ది. క్యాన్సర్ కూడా ఒక్కసారి స్టార్ట్ అయితే అది ఎలాగైనా కొట్టేస్తుంది అవయవాలు. అందుకు అది గుర్తేస్తారు దాన్ని. అది ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఇక్కడే ఉంటుందని రూల్ లేదు, అది ఎట్లా అయినా పాకేస్తుంది. అలాంటిది వచ్చింది ఆయనకి. కానీ వింత ఏంటంటే, అందరూ ఇంకా ఆయన అయిపోయాడు చచ్చిపోతాడు అనుకున్నారు. కానీ వింత ఏంటో చెప్పినా, ఆ గడ్డ పోయింది, చక్కటి ఆపరేషన్ జరిగింది, ఫీక్ స్టేజ్కి వెళ్ళిపోయే శవమే జీవశవం అనుకున్నారు. ఆ శవం అయిపోయాడు అనుకున్నారు. కానీ వింత ఏంటంటే, ఈరోజు ఆయన చక్కగా బంతిలా తిరుగుతున్నాడు అక్కడ. చూసారా దేవునికి మహిమ ఘనత. ఆయన అంత గొప్పగా బ్రతుకుతున్నాడు. ఇప్పటికీ అక్కడ ఉన్న వర్తమానికులు ఎవరంటే, ఇప్పుడు ఆయన పేరు, ఇప్పుడు వంశన సెమినార్లో అన్న పేరు మర్చిపోయింది చూసారు, ఎవరన్నా తానీశగర్ అన్న చూస్తే క్షమించాలి. తానీశగర్ ఆయన అండర్లోనే ఈయన ఉంటారు. ఆయనే చెప్పాడు, ఏం కదమ్మా నీ బతకి ఏం కాదు. వాళ్ళని ఎప్పుడు చూసి నాకు వింతగా కదిలే వింత, వాళ్ళ కుటుంబం నాకు కదులుతున్న వింత, ఆయన జీవితం. ఆయన చూస్తే ఇప్పటికీ ఇక్కడ పెద్ద ఆపరేషన్ జరిగి ఉంటుందండి. ఇంకొకటి ఉందట చిన్నది, అది కూడా చేస్తారట. ఈ నమ్మకం ఏంటో తెలుసా? ఏం అవుతారు ఎవరెదరు అంటాడు. చూసారా, నీకు జ్వరం వస్తేనే నీ మీద నమ్మకం ఉండదు. అది మన విశ్వాసం. చాలా భక్తి వచ్చేస్తుంది అప్పుడు మనకి. చూడండి, కొన్ని అద్భుతాలు మన జీవితంలో అక్కడ నుండి విశ్వాసం నుంచి కొలత వేసుకోండి. మానవ నేత్రాలకు అందనిది, ఈ చేతులకి దొరకనిది, ఇక్కడ ఈ రియాలిటీలో మనకు దొరకంది, ఏ ల్యాబ్కి ఏ సైన్స్కి శాస్త్రీయతకి బయట ఉన్నదే దేవుణ్ణి నమ్మటం అంతే. ఈ ఒక్క గ్రంథం నుండి నేను చూస్తున్నాను, ఇంకా నాకు రుజువులు ఏమీ లేవు. నన్ను అడిగితే ఇది కూడా నాకు రుజువు కాదు. ఉన్నవాడు ఉన్నాడు, ఆయన కొరకు నేను బ్రతకపోతే శిక్షించబడతాను. నా జీవితానికి అర్థం ఆయన కొరకు, ఇదే విశ్వాసం. ఇది పెద్దల్లో చూసి దేవుడు పులకించిపోయాడట. నీకు రుజువులు అడక్కు, అది విశ్వాస కొలత కాదు. అది దేవుడు ఉన్నాడని నాకు రుజువు. చాలామంది అడుగుతున్నారు, దేవుడు ఉన్నాడని ఆకాశం మీద అలాగో పెద్ద పేరు వస్తే బాగుంది కదండి, నమ్మెద్దు అంటారు. చెప్పడు అలా దేవుడు, అస్సలు చెప్పడు. ఆయన దేవుడు ఉన్నాడు అనడానికి, ఈ లోకంలో జరుగుతున్న ఈ ఘోరాలు నేరాలు అణచివేయడానికి దేవుడు, రే జాగ్రత్తకుండా ఒక పెద్ద పేరు రాయొచ్చు కదా ఆకాశం మీద, రాయడు. ఆయన ఆయన నమ్మేది ఏంటో తెలుసా? నేనున్నానని నమ్మి నా దగ్గరకు వస్తే చాలు, అది నాకు కావలసిన శ్రేష్టమైన విత్తనాలు. అది నోవహులో ఉంది, ఏబేల్లో ఉంది. నెక్స్ట్ మరొక పెద్ద ఆయన కనబడతాడు, అబ్రహాము గారు. ఈయన మరీ వింతగా ఉంటాడండి. ఎవరు? అబ్రహాము గారు. ఈయన జీవితం ఎలా ఉంటుంది చూడండి, కొంచెం కిందకి వెళ్దాం. ఆయన ఎక్కడ ఉన్నాడు? 8 వచ్చును. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలువెను. ఇదేటి ఏముందో చూడండి, అక్కడ మీకు క్లియర్గా కళ్ళు పెట్టి జాగ్రత్తగా చూడండి, మీ మనసును కేంద్రీకరించండి. ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే వెళ్ళిపోతున్నాడట. అసలు ఒకసారి మీరు అబ్రహాం గారి ఇంటి పక్కన ఇల్లు అనుకోండి, మీది ఒకసారి ఊహించుకోండి. ఆ ఇంటి పక్కన ఇల్లు మందే, ఇంటి పక్కన ఇల్లు అయినప్పుడు మొత్తం లగేజ్ సర్దేస్తున్నారు,
స్థలాలు అందరికీ ఇచ్చేశారు, అందరికి ఈడుకోలు చెప్పేస్తున్నారు, వాళ్ళ ఆవిడ రెడీ అయిపోయింది, ఈయన రెడీ అయిపోయారు వెళ్తున్నారు. ఇప్పుడు మనం అడుగుతాం, బ్రదర్ ఎక్కడికి ఇంత సీరియస్గా మీరు రెడీ అయ్యారంటే, ఆయన అంటాడు తెల్లదు వెళ్తున్నాం అంతే అంటాడు. అదేంటి మా ఆ ఆన్సర్ చూసి మనకు మెంటల్ వస్తుంది, కానీ విశ్వాసి అయిన అబ్రహాంకి అది చాలా ఆనందకరమైన బాధ్యతతో బరువైన నమ్మకం కలిగిన విశ్వాసం. నన్ను అడిగితే వాళ్ళ ఆవిడైనా అడుగు ఉండలేమని తెలుసా, కనీసం ఏ ఊరో చెప్పండి అని. ఏం లేదమ్మా ఎలా వెళ్ళిపోవడమే అన్నాడంతే. అసలు ఎలా రాయబడుతుంది చూడండి అధ్యాయం, ఎన్నిసార్లు చదవండి అధ్యాయం, చాలా వింతగా కనబడుతుంటుంది. ఆయన ఎక్కడికి వెళ్ళాలో ఎరుగకుండానే బయలుదేరి, ఎక్కడికి వెళ్ళాలో ఇంకా అడ్రస్ తెలీదు, దేవుడు అన్నాడు ముందు అక్కడి నుంచి వచ్చేయి అన్నాడు అంతే. బయలుదేరి అక్కడి నుంచి, మరి అడ్రస్ ప్రభువా, నో క్వశ్చన్స్ ఆయన అడగలేదు, దేవుడు చెప్పలేదు. ఎందుకో చెప్పిన, పెద్దలు దానిని బట్టే సాక్ష్యము పొందిరి. దేనిని బట్టి? ఉన్నవాడు నన్ను రమ్మంటున్నాడంటే నన్ను ఏకాకిగా ఆయన వదలడు, ఆయన ఏదో నా జీవితంలో చేయబోతున్నా. అదే నమ్మకం. మనకి ఎన్ని ఉండాలండి, ప్రార్థన చేసుకుంటాం మన లెక్కలు మనకు ఉంటాయి, ఉండవు. కృతజ్ఞత కూడికి పెట్టుకుంటాం మన లెక్కలు మనకు ఉంటాయి, మన లెక్కల్లో నుంచే దేవుణ్ణి నమ్ముతాం. ఏ కాదు, ఇదే దీన్ని విశ్వాసం అనరు, దేవుణ్ణి మహిమపరచడం అనడు. ఒక విషయం చెప్పిన, నా అభిప్రాయాలకి లేదా ఇక అయిపోయింది ఇక ఏమీ లేదు అన్నప్పుడు నా మనసు చెప్తుంటుంది, అరే అయిపోయేవరకు నువ్వేమీ లేదని. కానీ అప్పుడే నాలో నుంచి మొలకలా రావాల్సింది, మహావృక్షంగా నిలబడేసింది ఒకే ఒకటి, దేవుడు చూసుకుంటాడు అంతే. నమ్మగలవాలా? అలా నమ్మి చూడగలవా? ఒక ఎగ్జాంపుల్ చెప్పిన, ఒక పాస్టర్ గారు భార్య టీచర్గా పనిచేస్తుంది. ఆవిడ పనిచేస్తుంటే ఆ లోకల్లో ఉన్న ప్రెసిడెంట్ చాలా ఇబ్బంది పెడుతున్నాడు ఆవిడ్ని. ఉంటాం ప్రెసిడెంట్లు వయసు వచ్చినా కానీ కొంతమందికి పాడు బుద్ధి పోదు కదా, అలా అంటాడు అన్నమాట. చాలా ఇబ్బంది పెడుతుంటే వీళ్ళేమో పాస్టర్ గారు పాస్టర్ అమ్మగారు అని ఉద్యోగాలు చేస్తూనే దేవుని సేవ చేస్తారు. ఇప్పుడు చాలా ఇబ్బంది పెడుతున్నాడు ఆవిడ్ని. ఆవిడ ఆయనకి చెప్పలేక చెప్పింది, ఆయన దైవజనుడు, ఇలా ఇబ్బంది జరుగుతుంది అంటే సాత్వికులు ఏం చేయగలరు? ఒకవేళ చెబుదామని ఆవిడ మంచి పాలిటిక్స్లో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నవాడు, అందరికీ చెప్పారు ఆ ఊరి పెద్దలకి ఈ ఊరి పెద్దలకి, అందరూ ఏమన్నా తెలుసా, ఆయన అలాంటి వాడు అని అందరికి తెలుసు కదండి, ఏం చేయలేమని వాడు పొలుకుబడి ఉన్న వ్యక్తి అన్నారు. కానీ విశ్వాసం ఏంటో చెప్పిన, వాళ్ళు ఆ విషయాన్ని ప్రార్థన చేసుకుని ఎప్పుడు బాధపడుతూ ఎప్పుడు బాధలో ములిగిపోయేవారు, ఏంటి ఇలా జరుగుతుంది. ఫస్ట్ డివో కనుక ఏమాత్రం డిస్టర్బెన్స్ జరిగినా నెక్స్ట్ దానికి ఇబ్బంది అవుద్ది, కనుక ఎక్కడ మైనస్లు ఉండకూడదు. ఎందుకు చెప్పిన, స్థానిక పెద్దలు కానీ ఎవరైనా ఈ టీచర్ మాకు బాగలేదు, ఈ డాక్టర్ మాకు బాగలేదు కంప్లైంట్ ఇచ్చారనుకోండి, చాలా ఇబ్బంది అవుద్ది. గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటాం కానీ పబ్లిక్ నుంచి ఏమన్నా ఒక లెటర్ వెళ్ళిందనుకోండి, మొత్తం కన్నీళ్ళు వచ్చేసి ఎవడికి చెప్పిన గవర్నమెంట్ ఎంప్లాయ్కి. నిజం, ఒక్క లెటర్ పోయిందని, నిజానికి పేరు గవర్నమెంట్ ఎంప్లాయ్ కానీ ఒక పబ్లిక్ నుంచి ఒక్క లెటర్ వెళ్ళిందనుకో చాలా ఇబ్బంది పడతారు, వాళ్ళకి సాజ్ మేమోలు వచ్చేస్తే సస్పెండ్ అయిపోతారు, చాలా దారుణాలు జరుగుతాయి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి. అలాంటి పరిస్థితులు ఆ తల్లి ఉంది. కానీ విషయం ఏంటో తెలుసా, రోజు బాధపడుతున్నాడు బాధపడుతున్నాడు, ఒకరోజు వాళ్ళు మర్చిపోరు దేవుని పనిలో ఉండి అలా ముందు కొనసాగిపోతున్నారు. విషయం ఏంటంటే ఎప్పుడో జ్ఞాపకం వచ్చి, ఇదిగో అమ్మాయి ఆ పెద్ద ఆయన ఎవరో బాధపడుతున్నాడని చెప్పాను కదా, ఏమైంది అంటే, అవునండి నేను మర్చిపోను, ఏమైందో తెలియలేదు, ఎంక్వైరీ చేస్తా అని చెప్పి తర్వాత ఏమైంది పెద్ద ఆయన కూడా అడిగితే వచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా, ఊరని వెళ్ళాడట, ఎక్కడికి వెళ్ళాడో ఎవడికి తెలియదట, ఉన్నాడో లేడో కూడా తెలియడట. ఆన్సర్ అలా ఉంటుంది. మీకు రివర్స్ చెప్పనా, ఇప్పుడు ఇదే విషయాన్ని పెద్దలుగా చెప్పించారనుకోండి, షడామడ రెండు మాటలు తిడతారు అంతేనా, మనకు వచ్చేది మనకు వచ్చే ఆన్సర్, లేదో పనిష్మెంట్ ఇస్తారు, లేదో ఏదో ఒక జుర్మానా ఇది ఇస్తారు. ఇది మనం కోరుకుంటే, నేను అక్కడే కోరుకుని అక్కడే ఉండిపోయాను అనుకో, అది ఏం లేదు, అది దేవునికి నిడిచిపెట్టాను అనుకో, మరలా ఇక ఏ ప్రాబ్లం లేకుండా చూస్తాడు. నువ్వు ఇక్కడ చేస్తే తాత్కాలికమైన ఆన్సర్ ఏమో, కానీ దేవుడు డీల్ చేస్తే ఇక నో ప్రాబ్లం. ఇక ఆడు ఎక్కడికి వెళ్ళాడు కూడా తెలియదట, ఏమైపోయాడు కూడా తెలియదు, బతుకుండలేడు కూడా తెలియదట. అలా ఉంటుంది దేవునితో పెట్టుకుంటే. అర్థమవుతుందా? దాని పేరే ఈ అధ్యాయులు ఇస్తున్న వచనం, అర్థం, పదం, విశ్వాసం. అబ్రహాము గారు చూద్దాం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలువెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడును అతడుతో అతని వాగ్దానమునకు సమాన వారసులైన గుడారముల్లో నివసించుచు
అన్యుల దేశంలో ఉన్నట్టుగా. ఇప్పుడు బాగా వినండి, భక్తుడు గురించి మాట్లాడుతూ ఆయన ఎక్కడికి వెళుతున్నాడో తెలియకుండా బయలుదేరిపోయాడట. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దేవుడి దగ్గర భక్తుడు అంటాడు, దేవుడి దగ్గర మనకు అర్థం కానివి ఎన్నో ఉంటాయట, అయినా మనం నమ్మాలట. ఇందాక ప్రార్థన కొరకు మాట్లాడే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. దేవుడు మనకొక్కరికే దేవుడు కాదు, దేవుడు నాకొక్కడే దేవుడు కాదు, ఇక్కడ ఉన్న వారందరికీ దేవుడే. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తున్నాను, ఏమని, ప్రభువా పంట కోసం, ప్రభువా పనుల మీద ఉంది, వర్షం రాకుండా చూడు ప్రభువా, ఇది నా ప్రార్థన. మరొకరు ప్రార్థన చేశారు, ప్రభువా మాకు బోరు పని చేయట్లేదు, ప్రభువా మా పంటకు నీళ్ళు లేవు, ప్రభువా వర్షం కురిపించబోయ్యా. ఈ రెండు ప్రార్థనలు వెళ్తాయి ఎక్కడికి? ఇప్పుడు ఏం చేయాలి? ఈ రెండింటిని చక్కగా బ్యాలెన్స్ చేసేవాడే దేవుడు. ఈ టైంలో ఆన్సర్ రావడం లేట్ అవుద్ది, మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. దేవుడు ఎవరికి అన్యాయము చేయడు, అర్థమవుతుందా? దేవుడు ఎంత గొప్పవాడు, రెండు వింటాడు ఆయన, రెండు. నీదొక్కటే ఇటు నాకు ఆన్సర్ రావట్లేదు, పట్టలేదని పట్టలేదు అనకూడదు, పడదు. నీకు పడితే వాడికి, నీకు పడితే వాడికి బాగోదు, నీకు పడితే వాడికి బాగోదు, వాడికి పడితే నీకు బాగోదు. అందుకే ఏ టైం కురవాలో కురుస్తుంది, వాడు పని కట్టేసాక నీకు వర్షం స్టార్ట్ అయిపోద్ది. అది ఇది లేట్ అవుద్ది, ఇది లేట్ అవుద్ది. ఆన్సర్ రావడం అయితే ఆలస్యం, కానీ రావడం మాత్రం పక్కా. ఈ డైలాగ్ బాగా గుర్తుంటుంది, వస్తుంది. దేవుడు అంటేనే అది. ఇప్పుడు అబ్రహాం గారి లైఫ్ చూడండి, ఇంటి నుంచి వచ్చాడట, మార్గ మధ్యలో ఎన్నో గొడవలు జరుగుతున్నాయి, కానీ వింత ఏంటంటే ఆయనకి సంతానం లేరు. మనసులో బాధ ఆయనకి, ఎన్నుంటే ఏముంది ప్రభువా, సంతానం లేరు కదా. అది ఎలా ఉందో చెప్పినా ఆ మాట, ఫ్రెండ్స్ ఉంటారు చూసారా, ఫ్రెండ్స్ మధ్య అలకలు ఉంటాయి చూసారు, మంచి క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు అనుకోండి, చిన్న చిన్న విషయాలకి అలుగుతుంటారు. అప్పుడు జస్ట్ ఫ్రెండే అనుకోండి, అంత అలకలు ఉండవు. క్లోజ్ ఫ్రెండ్స్ అని ఎప్పుడు తెలుసు, అదే ఎక్కువ గొడవలు వచ్చేస్తేనే క్లోజ్, అదే క్లోజ్ అంటారు గుర్తు. నన్ను అడిగితే అదే క్లోజ్నెస్, భార్య భర్త మధ్య ఎక్కువ గొడవలు వచ్చేస్తుంది అనుకోండి మంచి క్లోజ్ అన్నమాట. అది అది కేసులో ఆయన అలా అన్నాడండి, ఆయన అర్థాలకు చాలా అర్థాలు ఉంటాయట ఆయన దగ్గర మాట. సరే ఏం చెప్పారు మర్చిపోయి, పెళ్ళి కూడా వచ్చా అబ్రహాం గారు పిల్లలు. ఆయన ఎలా ఉన్నా చూడండి, ఏ ఉంటే ఏంది ప్రభువా, ఆయన స్నేహితుడు ఉండాల్సిన వాళ్ళు లేడు కదా అన్నాడు. హాయ్ నేను ఎవరిని, నీ ఫ్రెండ్ని, నీకు విషయం చెప్పనా, నీకు పండంటే మాకు బిడ్డను ఇస్తాను. నమ్మేశాడండి ఆ మాటని, బలంగా గుడ్డిగా నమ్మేశాడు అంతే. ఆ మాట సంవత్సరాలు సంవత్సరాలు చెప్పేశాడు, ఆయనకి ఎక్కడ అనుమానం రావట్లేదు, ఎక్కడ కదలట్లేదు. ఒకరోజుకి మరలా దేవుడు చెప్తున్నాడు, నెక్స్ట్ ఇయర్ అయినాయా ఇక నీకు పిల్లలు వచ్చేస్తారు అన్నాడు. ఆ విజయసిన వాగ్దానంలో ఎంతుందో చెప్పనా, ఆకాశ నక్షత్రాలంత సంతానం నీకు వస్తుంది. ఒక్కరు లేడు కానీ సంఖ్య మాత్రం ఎంత, ఇది ఎలా ఉంటుంది వినడానికి? ఆకాశ నక్షత్రం ఒక్కడో లేనప్పుడు నాకు వినబడే శబ్దం ఏంటి, నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో అంతమంది పిల్లలు వస్తారు నీకు, ఇసుక రేణులు ఎన్ని ఉన్నాయో అంతమంది పిల్లలు వస్తారంటే, నాకు నా శాస్త్రీయ దృక్కోణంలో అది వెర్రితనం, విశ్వాస కొలమానంలో అది నమ్మకం. ఆ రోజు ఎలా ఉండాలి అబ్రహాం, ఇదిగో నెక్స్ట్ ఇయర్ మాకు అబ్బాయి పుడతాడు, అబ్బాయి వాడికి చాలా డిజైన్ చేయాలంటే పక్కన మనలాంటి ఉండాలనుకోండి, ఏం మాట్లాడుతున్నారు మీరు, అసలు మీకు కనీసం సెన్స్ పనిచేస్తుందా, ఒకసారి మీ బాడీని చూసుకోండి అట్లా, నిజంగా మీరు ఆలోచించండి, ఒకసారి మిమ్మల్ని మీరు చూసుకోండి, మీ ఆవిడని చూడండి, ఒకసారి మొత్తం మిమ్మల్ని అబ్జర్వ్ చేసుకోండి. అబ్రహాం ఎలా అంటాడు, నిజమే నా దేహం పనిచేయదు, నిజమే మా ఆవిడ కనలేదు, నిజమే మాకు ఆ వాతావరణం లేదు, నిజమే నా శరీరం మృతతుల్యమైనది. మృతతుల్యమన్న పదంకి అర్థం ఏంటో తెలుసా, శవానికి ఇతనికి పెద్ద తేడా ఏమీ లేదు, అలాంటి జీవితమే నాది. కానీ నేను అంటాను బ్రదర్, దేవుడు ఇస్తా అన్నాడు, వచ్చేద్దంతే అంటాడు. ఆన్సర్ ఎలా ఉందో చూడండి, నిజమే నా రియాలిటీ నుండి చూస్తే నా దేహం ఎందుకు పనిచేయదు, నా దృక్కోణం నుండి చూస్తే మా ఆవిడ కనడానికి అసలు స్వాయిసే లేదు, అసలు ఏమీ లేదు, ఏ విధంగా చూసినా మీరు అనుకున్న కోణంలోంచి నేను ఏ విధంగా నేను నిరూపణ చేయలేను, నా దగ్గర ఉన్న ఒకే ఒక్క ఆధారం దేవుడు చెప్పాడు పుడతాడు అంతే. శారమ్మ గారు గారు కూర్చు కూడా ఎంత మంచి మాట ఉంటుంది చూడండి, కిందికి వెళ్ళేసరికి విశ్వాసమును బట్టి అతడుతో ఆ వాగ్దానమునకు సమార వారసులైన 11 వచనం విశ్వాసమును బట్టి శారయు
వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనిను గనక తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. ఎంత బాగుందండి. ఏమన్నారు, ఎందుకు మమ్మల్ని మేము చూసుకుంటే మేము కనలేము, అసలు జరగని పరిస్థితి, అసలు శాస్త్రీయతకు వ్యతిరేకం. ఏ కాదా, వృద్ధులు పిల్లగండం ఏంటండి, శాస్త్రానికి వ్యతిరేకం. అసలు ఏ కోణంలో చూసినా, నువ్వు పిండోత్పత్తి శాస్త్రంలో చూసినా జరగదు, ఫలదీకరణ ఇవన్నీ మాట్లాడతాం కదా, అవన్నీ ఏమీ జరగవు. కానీ విషయం ఏంటంటే జరుగుద్ది అంటుంది ఎవరు, శారమ్మ గారు. ఎందుకమ్మా నువ్వు అంత నమ్మకంగా నమ్ముతున్నావు అంటే, ఆ మాట ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. వాళ్ళకి ఏ ఊరు వెళ్ళాలో తెలియదట. వాళ్ళ దేహాలు చూసుకుంటే అసలు పుడతారో పుట్టరో, సమాజానికి వాళ్ళని వారు చూసుకుంటే వాళ్ళకే నమ్మకం ఉండదట, కానీ దేవుని మాటను బలముగా నమ్మేశారు. అది విశ్వాసం. ఈ అధ్యాయం అంతా ఎంత సవాలు చేస్తుందని మన జీవితాన్ని. ఒక్క మాటతో స్టార్ట్ అవుతుంది చూడండి, అదృశ్యమైన ఉన్నవి అనుటకు విశ్వాసము నిరీక్షణకు ఆధారము. ఇసాకు రాబోతున్నాడా అనడానికి ఒకే ఒక ఆధారం ఏంటో తెలుసా, విశ్వాసం. నిజానికి రుజువులు ఏమీ లేవు. సృష్టి రాబోతుందా అనడానికి రుజువు, ఆదిలో ఒకవేళ నువ్వు ఉంటే రుజువు ఏంటంటే దేవుని వాక్యము మాట, అది రుజువు. అంతే. ఎర్ర సముద్రం పాయలవుద్దా అనడానికి రుజువు ఏంటంటే నీ దగ్గర ఏ ఆయుధాలు లేవు, నీ దగ్గర ఏ క్షిపణి లేదు, ఏమీ లేవు, మరి ఏముందయ్య అంటే ఒకే ఒక్కటే, విశ్వాసం. ఇంత పెద్ద గోడలు ఇవి ఎలా కూలతాయి, అసలు జరుగుద్దా, మనం వెళ్ళగలమా, అసలు జరిగే పన్నా, ఇంత చిన్న జనాంగం వాళ్ళు చూస్తే బలిష్ఠులు, ఇది జరిగే పన్నా అంటే ఏం లేదు, 3 రౌండ్లు కొట్టని పడిపోద్ది అన్నాడు అంతే. ఏంటది ఎరుకు గోడలు, ఇవన్నీ ఎలా ఉన్నాయి చూడండి. అసలు ఈ మనకి చరిత్రకు కానీ శాస్త్రానికి కానీ పూర్తి విరుద్ధం. ఆ విరుద్ధమైన కార్యములు జరిగింది అని ధృవీకరించే అధ్యాయాలే ఈ 11-12 అధ్యాయాలు. చూసారా, అందుకనే అంటాను ఈ శాస్త్రీయ యుగం ఎంత అభివృద్ధి చెందినా ఒక సామాన్యుడిగా నువ్వు విశ్వాసము కలుగుండు, నీకు సమస్తము సాధ్యం. అదే విశ్వాసం అంటే. మరొక విషయం చెప్తాను, నేను చెప్పే కన్నా ఆయన చెప్తారు పెద్ద. ఆయన ఎవరు, పౌలు గారు. ఆయన ఏమని మాట్లాడుతుందో ఒకసారి చూడండి, ముగించుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, 24 చూడండి, అబ్రహాం గారు కొరకు చెప్తుంటారు. 4వ అధ్యాయం 18వచనం, నీ సంతానము తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మిన. ఆ మాట ఎలా ఉందో చూడండి, ఎలా ఉందా మాట, మరలా చదవండి ఒకసారి. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మిన. అతడి నిరీక్షణకు ఆధారం ఏంటని మళ్ళీ ధృవీకరిస్తుంది గ్రంథం ఎబ్రీ పత్రిక, విశ్వాసం. నిరీక్షణకు ఆధారం మనం కోరుకునే ఆధారాలు ఎవరు, తోమాల. మనం కోరుకునే ఆధారాలు అవిశ్వాసుల, అలాంటివి ఏమీ లేవంట అబ్రహాం గారికి. ఏమీ లేవు. ఈరోజు అంటే మనకు బైబిల్ ఉంది, ఈరోజు యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడు అనడానికి ఖాళీ సమాధి ఉంది, ఈరోజు చరిత్ర ఉంది, ఎన్నో ఉన్నాయి. అబ్రహాం గారికి ఏమీ లేవు, అయినా అబ్రహాం గారు నమ్మేశాడట. ఎంతగా నమ్మేశాడంటే ఒకసారి ఎలా చూసుకున్నారు ఒకరినొకరిని, ఎవరిని ఎవరిని, శారమ్మ గారిని, అబ్రహాం గారిని. శారమ్మ గారిని అబ్రహాం గారిని చూసుకున్నప్పుడు వాళ్ళకి అనిపించింది వారి దేహములు మృతతుల్యమైనట్టు ఉండండి, శవాలకి మాకు పెద్ద తేడా లేదనుకున్నారంతే. అయితే దేవుడు అన్నాడట, నీకు బిడ్డలు పుడతారయ్యా, కొడుకు పుడతాడు నీకు అన్నాడు. ఆ కొడుకు పుడతాడన్నప్పుడు నిజానికి ఆ టైంలో ఎలా ఉంటుంది చెప్పండి, మామూలుగా ఇంకా అంతకనే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేం కానీ ఎలా ఉంటుంది చూడండి. నవ్వుకోవడానికి మాకు పిల్లలు, ఈ బోసు బోసు మొగాలు మాకు పిల్లలు ఏంటి, ఇప్పుడు సరదాగా నవ్వాడు అనుకుంటే 2 పుల్లు ఉండే ఎవరికి, అబ్రహాం గారికి. శారమ్మ గారిని చూస్తే ఆవిడ కొన్ని పొల్లు లేవు పైన అన్నీ, ఇప్పుడు వీళ్ళిద్దరికీ పిల్లలేంటి, అసలు ఊహించడానికి అర్థం కాదు. ఒకవేళ ఆవిడ ఇప్పుడు ఈ యుగంలో ఉంటే అది వేసుకుంటుంది, ఏంటి పొలి చెట్టం అది వేసుకుని నవ్వుతుంది అన్నమాట, కంగారు పడకుండా నవ్వుతా నాకన్నట్టు. అలాంటి పరిస్థితుల్లో పిల్లలు పుడతారు, వెళ్తున్నాడట ఎవరి దగ్గరికి. ఆ మాట చూడండి, పౌలు గారు ఎంత రమ్యముగా ఆయన రాస్తున్నాడు చూడండి, ముగించుకుందాం. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి
అప్పటికి తన శరీరం మృతతుల్యమైనట్టు సారా గర్భం మృతతుల్యమైనట్టు ఆలోచించను గాని. అక్కడ ఒక పదాలు ఉన్నాయి చూడండి, ఏమని ఏమని మాట్లాడుతున్నాడు, నూరేండ్ల వయసందు బలహీనుడు కాక. నిజానికి ఒకరినొకరు చూసుకుంటే, ఒకరినొకరు చూసుకుంటే ఈ టైంలో మాకు పిల్లలండి మీకు ఎలా ఉంటాయి చెప్పండి, మీకు అర్థం కాలంటే ఎందుకన్నా మంచి ఎగ్జాంపుల్ దొరకదు. ఫస్ట్ నైట్ జరుగుతుంటాయి చూసారు పెళ్ళిళ్ళ తర్వాత. ఫస్ట్ నైట్ జరుగుతున్నప్పుడు అసలు వాళ్ళకి అసలు అక్కడ తీసుకెళ్లేవారు కానీ అక్కడ ఆ కార్యంలో ప్రధానమైన వ్యక్తులు కానీ వాళ్ళకి ఏమి దేవుని ఆలోచనలు ఉండవండి. గంగిరెద్దులు రెడీ చేస్తారు సార్, గంగిరెద్దులు పోట్లాటలకి అలా రెడీ చేస్తారు. చూసారు అన్నీ రెడీ చేసి అక్కడ ఉంటారు అమ్మలక్కలు ఉంటారు కదా పెద్దమ్మలో, వీళ్ళందరూ ఏం చెప్తారు, ప్రార్థన విశ్వాసం అవేమి ఉండవు. పనికి మాలిన మాటలు నేను అడుగుతాను ఎవరు అసలు ఆ రోజు ఎటురా అని అడిగితే అటు చెప్తాడు, మనం మన ముందు పెళ్ళిన ఉంటారు కదా అంటే అన్నీ అడగం, కొన్ని అడిగితే వాళ్ళు చెప్తారనమాట. ఏమనంటే ఆ రోజంటే వచ్చి అంత దరిద్రం అస్సలు వీళ్ళు మళ్ళీ వీళ్ళు చచ్చికెళ్తారని చెప్పాడు, వీళ్ళు చచ్చికెళ్తారు దరిద్రం అన్ని మాట్లాడుకుంటారు అక్కడ, మరి దేవుడు ప్రార్థన ఏమి ఉండడు ఏమి ఉండవురా అంటాడు. ఇప్పుడు నేను అడుగుతాను చూడండి, ఆ రోజట సారమ్మ గారి దగ్గరికి అబ్రహాం గారు వెళ్తున్నప్పుడు ఏ ఉద్దేశంతో వెళ్తున్నాడు తెలుసా, నేను దేవుని కొరకు కొడుకుని కనాలి. ఇలా జరుగుతున్నాయా ఫస్ట్ నైట్లు? లేదు, ఏం తెలియదండి, అంతే పొట్లగిత్తలు తయారైనట్టు తయారవుతారు ఆ రోజు. ఏమీ తయారు అసలు ఏమీ లేదు, అసలు ఏం జరుగుతుందో వాళ్ళకి ఏం అర్థం కాదు. నీ శరీరేచ్ఛల కొరకు కాదు వివాహం జరుగుతా, లేదా నీ కోరికలను తీర్చుకోవడానికి కాదు నువ్వు పిల్లలకు అనేది, నువ్వెందుకు తెలుసు కొడుకుని అనేది, దేవుని కొరకు. అబ్రహాం ఆ దృక్కోణం తెలుందంట, వయసు ఎంత, 100లో చూసుకుంటే బలహీనుడు కాక. అసలు ఆయనకి ఎనర్జీయే లేదట ఆ టైం. ఇప్పుడు ఈ మెట్టి మీద లేచి ఆ మెట్టి మీదకి వెళ్ళాలంటేనే 1 గంట పడుతుంది, 2 గంటలు పడుతుంది ఎవరికి, అబ్రహాం గారికి. కానీ పౌలు గారు ధృవీకరిస్తున్నారు, ఆయన బలహీనుడు కాక సర్వం లేచాడు కర్ర పట్టుకుని పైకి లేచి అంటున్నాడు, దేవుని కొరకు నేను దేవుని కొరకు బిడ్డని కంటాను. ఎక్కడదరా నాయన ఎనర్జీ వచ్చిందంటే అదే విశ్వాసం. వెళ్ళాడు దేవుని కొరకు బిడ్డని కన్నాడు. ఎట్లా అయ్యా ఇవన్నీ జరుగుతున్నాయంటే ఒకే ఒక్కటి, శాస్త్రానికి అందనిది విశ్వాసం. ఇప్పుడు మనం మాట్లాడకూడని మాట్లాడి చెప్పనా, దేవుడిని ఇదిగో ఇలా రుజువు చేశాను నమ్మండి, దేవుడిని ఇదిగో ఇలా రుజువు ఉంది నమ్మండి అని ఇలా చేయకూడదు. మనం దేవుడిని దగ్గరికి విశ్వాసముతో జనాలను రాబట్టాలి. ఇలా వచ్చిన నిలబడతారండి, అది చూసి ఇది చూసి ఆ రుజువులు చూసి సైన్స్లో ఎలా ఉంది, సైన్స్ కన్నా ముందే బైబిల్ చెప్పింది ఇలా చెప్పామనుకోండి సైన్స్ మళ్ళీ ఇంకోటి చెప్తుంది. ఇప్పుడు రీసెంట్గా 2 రోజుల క్రితం 3 రోజుల క్రితం డైలీ హంట్లో డైలీ న్యూస్ ఉంటుంది కదా యాప్, అందులో ఒక న్యూస్ వచ్చింది ఏడు చెప్తున్నా, భూమి బల్లపొరుపుగా ఉందని ధృవీకరిస్తున్నారట, భూమి బల్లపొరుపుగా ఉందని. ఇప్పుడు మళ్ళీ కొత్త సిద్ధాంతం ఇది, ఇప్పుడు దీని సంగతి ఏం చేస్తాం? అప్పుడు మళ్ళీ బైబిల్ ఇదే ముందు చెప్పిందని మళ్ళీ చెప్తావా బల్లపొరుపుగా ఉందని? అందుకే నీ కొలత సైన్స్ కాదు, నీ కొలత చరిత్ర కాదు, నీ కొలతలు ఏవీ కాదు, నీ కొలత ఒకే ఒక్కటి విశ్వాసం. ఇందులో రాయబడినవి ఇంకా సైన్స్ నిరూపణ చేయలేకపోవచ్చు కానీ నువ్వు నమ్మేయాలంతే, ఎందుకంటే అది దేవుడు చెప్పాడు. నీ రియాలిటీ నుండి దేన్ని కొలవకు, అది ఎట్లా జరుగుద్ది, ఇది ఎట్లా జరుగుద్ది, ఆదాంకి ఎట్లా జరుగుద్ది, అబ్రహాంకి ఎట్లా జరుగుద్ది, అసలు జరిగే పన. నీ కొలతలు ఏమి బైబిల్ దగ్గర పనిచేయవు. దేవుడు చేశాడు, చెప్పాడు, జరిగింది. నా జీవితం కూడా అంతే బ్రదర్, అది భక్తికుండే కీలకమైన సూత్రం. ఇది మనకు నేర్పిస్తుంది. వింత ఏంటో చెప్పినప్పుడు వీళ్ళందరి కొరకు చెప్పడానికి అవ్వదు, కానీ చివరికి వచ్చేసరికి ఒక ఇంతైన స్టేట్మెంట్ ఇచ్చి ల్యాండింగ్ ఇస్తారు. ఎవరు? పౌలు గారు. ఆయన ఏమంటాడు చూడండి ఒకసారి, 12వ అధ్యాయం ముగించుకుందాం. 12వ అధ్యాయం ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వల్లే మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా. ఎలా చెప్తున్నాడు చూడండి, ఆ రోజు ఒకవేళ పౌలు గారి దగ్గర ఈ ప్రసంగం దగ్గర లేదు ఈ లెటర్ రాస్తున్నప్పుడు ఎట్లా ఉంటుంది తెలుసా, బ్రదర్ నువ్వు నమ్మకపోవడానికి నీకు ఏది, అసలు నీకు ఏం కావాలి, ఇంతమంది సాక్షి సమూహం ఉంటే నువ్వు ఎందుకు నమ్ము అని అడుగుతూ ఆయన అంటున్నాడు. మరలా నువ్వు అదిలోనే ధృవీకరించబడిపోకండి. ఏమంటున్నావు తెలుసా, ఇంతమంది ఉన్నా మనం చూడాల్సింది ఒక ఆయన ఉన్నాడు, ఇదన్నిటికన్నా గొప్పది. ఆయన ఎవరు తెలుసా? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడినైనా యేసు వైపు చూస్తూ అన్నాడంతే. అబ్రహాం ఉన్నాడు, నోహు ఉన్నాడు, ఏబేలు ఉన్నాడు,
యాకోబు ఉన్నాడు, దావీదు ఉన్నాడు, ఎంత గొప్ప సాక్షి సమూహం, ఇంతమంది ఉన్నా వీళ్ళందరిన లుక్ అయ్యి. కానీ లుక్ ఎప్పుడు స్ట్రైట్గా ఉండాల్సింది ఎవరి మీద తెలుసా? యేసు మీద అన్నాడు. వీళ్ళ దగ్గర ఆగిపోవట్లేదు, బైబిల్ ఇంకా జరుపుతుంది మన ముందుకి. ఆయన వైపు చూడు, ఆయన నాకేం చూపిస్తున్నాడంటే, ఆయన వెళుతూ వెళుతూ ఒక మాట అన్నాడు, ఎలా వెళ్తున్నానో మరలా అలానే వస్తాను. దీనికి ఆధారం ఏంటంటే ఏమీ ఉండవు, నమ్మాలంతే. ఏమి ఉండవు నీకు, అసలు నీకు రుజువులు ఏమీ కనబడ్డు, నమ్మేయాలి. నా కొరకు ఆయన వెళ్ళిపోయాడా, మరలా వస్తాడా, నమ్మాలి అంతే. నేను పెండ్లు కుమార్తెని, ఆయన పెండ్లు కొడుకు, ఆయన వస్తాడు, నన్ను తీసుకెళ్తాడు. ఇదే విశ్వాసము. ఆయన వైపు నేను గురి పెట్టి చూడాలి. ఈ దృక్కోణం ఉంటే మన విశ్వాసంలో ఎప్పుడు అలజడి ఉండదండి. ఏమి జరిగిపోయినా, ఏమి జరుగుతున్నా, ఆయన చిత్తం ఏదో జరుగుతుంది. నాకు మాత్రం అన్యాయం జరుగుతున్నట్టుగా కనబడుతుంది, కానీ ఒకరోజు ఆయన ఇచ్చిన ఆన్సర్ చూసి ఆశ్చర్యపోతాను. ఇదా అయ్యా, ఆ రోజు నాకు ఎందుకు అర్థం కాలేదు, ఈ రోజు నాకు అర్థమవుతుందని, ఆ రోజు నాకు అర్థమవుతుంది. కొన్ని జరుగుతుంటే అయిపోయింది, ఇంకా ఏంటి ఇలా జరిగింది, నేను మంచిగా ఆలోచించాను కదా, ఎందుకు ఇలా జరుగుతుంది, ప్రస్తుతానికి అలా అనిపిస్తుంది. ఇది దాటి కొంచెం ముందుకెళ్ళేసరికి ఆ రోజు ఇలా జరగడం చాలా మంచిది అనిపిస్తుంది. అదే విశ్వాసం. కనుక ఆన్సర్ వెంటనే రాదు, రావాల్సిన అవసరం కూడా లేదు. నాకు విశ్వాసం ఉంటే చాలు, నాకు రియాలిటీతో పని లేదు, నాకు ఉన్నది ఒకే ఒక్కటి విశ్వాసం. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, అవును తండ్రి, మేము నమ్మడానికి మాకు ఏ ఆధారం మేము కోరినా తండ్రి, అది మిమ్మల్ని అనుమానించడమే. అట్టి బిడ్డలుగా మమ్మల్ని ఉంచక, ఏ రుజువుల్ని మీ ఎదుటి మేము కోరక తండ్రి, కేవలం నమ్మదగిన వాడును, మమ్మల్ని ఎత్తుకునేవాడైన మీ వైపుకు తండ్రి మేము చూస్తూ, మీ కుమారుని రుజువు ద్వారా తండ్రి మరింతగా బలపడుతూ మరింత ముందుకు కొనసాగడానికి తండ్రి, ఈ అధ్యాయుల ద్వారా మాతో ఎప్పుడు మీరు మాట్లాడుతున్నారని గ్రహించుకునే స్వభావాన్ని మాకు అనుగ్రహించండి. పరోక్షంగా ప్రత్యక్షంగా ఎవరైతే ఈ మాటలు విన్నారో వారందరితో మీరు మాట్లాడండి తండ్రి. శాస్త్రీయ దృక్కోణాలు కానీ చరిత్రలు కానీ తండ్రి మిమ్మల్ని నమ్మడానికి మేము కొలతగా తీసుకొనక, మేము కూడా నీతిమంతులమే అన్న గుర్తుని మేము పొందడానికి, అబ్రహాం పొందిన గుర్తు ఒకే ఒక్కటి, అతను నమ్మిను గనక నీతిమంతుడు అన్న పదం ఆయనకి ఎలా అయితే తగిలించబడిందో, మేము కూడా నీతిమంతులమే అన్న నమ్మకాన్ని సాధించడానికి సహాయాన్ని అనుగ్రహించండి. మరింత వెలుగులోనికి మమ్మల్ని నడిపించండి తండ్రి. అనేకమైన బలమైన మాటల చేత మరలా మీరు మమ్మల్ని దర్శిస్తారని ఈ సమయాన్ని మీకు అప్పగిస్తూ, విన్నవారందరినీ మరింతగా మీరు దీవిస్తారని కోరుతూ, నిశ్చితమైతే మేము కలిసి మాట్లాడుకోవడానికి అనుకూలమైన సమయంను జ్ఞానంను అనుగ్రహిస్తారని అర్థిస్తూ, నాకు ముందు మాట్లాడిన సేవకుని తండ్రి ఆయన చేస్తున్న ప్రయాణాల్లోనూ పనుల్లోనూ మీ తోడును అనుగ్రహిస్తారని కోరుతూ, ఆయన వెళ్ళబోతున్న సుదీర్ఘమైన ప్రాంతానికి తండ్రి మరింత అనుభవాలతోనూ తండ్రి మరింత బాధ్యతతోనూ మీ కుమారుని నడిపిస్తారని అర్థిస్తూ, ఆయన సంఘాన్ని దీవించండి. ఏ స్వార్థం లేని ఈ మనసు తండ్రి ఎప్పటికీ ఇలానే ఉంటూ, అన్యూనత కలిగి తండ్రి సంఘాన్ని, సార్వత్రిక సంఘాన్ని ఆదరిస్తూ, మా వంతు పాత్ర మేము పోషించడానికి తండ్రి మీ పరిశుద్ధాత్మ సహాయంతో నడిపించండి. ఈ మాటలకు కేంద్ర బిందువు, ఈ మాటలకు కేంద్రమైన తండ్రి ఈ గృహాన్ని దర్శించండి. ఈ గృహానికి కావాల్సిన అవసరతలు ఏవైతే ఉంటావో వాటన్నిటిని తండ్రి అనుగ్రహించండి. పరసంబంధమైన దీవులతో ఈ కుటుంబాలను దీవించండి. వచ్చిన ప్రతి ఒక్కరి జీవితాల్లో మరింత నిండు కృపను అనుగ్రహిస్తారని కోరుతూ, ప్రతి ఒక్కరి జీవితంలో ఏవైతే లోపాలున్నో వాటన్నింటిని సరిచేస్తారని అర్థిస్తూ, మమ్మల్ని శత్రులుగా భావిస్తున్న వారిని క్షమించండి, వారి మనోనేత్రాలు వెలిగించండి, వారిని ప్రేమించే మంచి మనసును మాకు అనుగ్రహిస్తారని కోరుతూ ఈ చిన్న ప్రార్థన క్రీస్తునామను సమర్పిస్తున్నాము తండ్రి. సరే. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మీకును మనకును మన శత్రులుగా భావిస్తున్న వారందరికీ ఎల్లప్పుడూ తోడయుండి నడిపించును గాక. ఆమే. సెలవు.